హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈరోజు ఈ మనం సీఎం జీరో నైన్టీన్ ట్వంటీ టూ టూ ట్వంటీ ట్వంటీ వన్ షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ యొక్క మెమరీ బేస్డ్ అనే డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో సో ఫస్ట్ మనం షిఫ్ట్ వన్ యొక్క డేటాని డిస్కస్ ఇద్దాం సో షిఫ్ట్ వన్ యొక్క డేటాలో కలిపే ముందు ఈ రోజు రేపు రైల్వే ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజు అండ్ రేపు మీకు ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి రావు ఫ్రెండ్స్ సో ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుంది ఓకేనా మనకి ఒక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అనేది వీటి గురించి మనం కేటాయిస్తున్నాం కాబట్టి ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి మీకు రావట్లేవు కానీ నో ప్రాబ్లం తర్వాత మీకు కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కంప్లీట్ అయిపోగానే మీకు ఎడిషనల్గా వచ్చినటువంటి డేటా అనేది గ్రూప్ డికి హైలీ యూటిలైజ్ అవుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షిఫ్ట్ వన్ యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ అనేది దేనికి సంబంధించింది సో గవర్నర్ యొక్క పవర్స్ గురించి అయితే మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో ఏదైతే రాష్ట్రపతికి ఖైదీలను శిక్ష నుంచి విముక్తి చేసినటువంటి అధికారం ఉంటుంది సేమ్ అట్లనే గవర్నర్ కూడా ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ఆశా ఈస్ ఫుల్ఫామ్ ఓకేనా ఫ్రెండ్స్ ఆశా వర్కర్లు అంటారు కదా సో ఇక ఆశా యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది ఎక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అండ్ అదేవిధంగా బార్క్ యొక్క ఫుల్ ఫామ్ అండ్ నెక్స్ట్ భారత్ యొక్క హెడ్ క్వార్టర్ మళ్ళీ అడుగుతాడు అదేవిధంగా బార్క్ యొక్క ఫౌండర్ ఎవరని అంటాడు సో ఇక త్రీ పాయింట్స్ మాత్రం మన యొక్క మైండ్ లో ఉండాలి బార్క్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎక్కడ ఉంది అంటే ట్రాంబేలో ఉంది ట్రాంబే ఇన్ ముంబై అదేవిధంగా దీని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు అంటాడు సో దీని యొక్క ప్రజెంట్ ఇన్ఛార్జ్ తెలుసుకోవాలి అదే విధంగా భారత్ ని ఎస్టాబ్లిష్ చేసింది హోమి జే బాబా హోమి జహంగీర్ బాబా కదా సో అతని గురించి కూడా మనకు ఒక ఐడియా ఉండాలి ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఒక ఫ్రెండ్స్ ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్ ఎక్వైడ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ రైల్వే యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు ఒక ట్వంటీ ట్వంటీ వన్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రైల్వే యొక్క నూతన చైర్మన్ ఎవరి ఫ్రెండ్స్ సునీత్ శర్మ అండ్ అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనజేషన్ లో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది సో ఇంతకాల మనకు యునైటెడ్ నేషన్స్ గురించి అడిగింది కదా ఈ రోజు మనకు వరల్డ్ ట్రేడ్ గురించి రావడం జరిగింది అరౌండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ దట్ మీన్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కంట్రీస్ రెటినాల్ అనేది దేనికి సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్ రెటినాల్ కాల్సిఫెరాల్ టోకోఫెరాల్ ఇవన్నీ కూడా విటమిన్లకు సంబంధించినటువంటివి కదా సో రెటినాల్ అనేది విటమిన్ ఏకి సంబంధించింది ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నటువంటి ఆటగాడు ఎవరు సో టూ థౌసండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఐసీసీ వరల్డ్ కప్ ఓకేనా ఫ్రెండ్స్ ఐసీసీ వరల్డ్ కప్లో ఎవరి ఫ్రెండ్స్ బెన్ స్టోక్స్కి అయితే రావడం జరిగింది అత్యధిక సార్లు ఫ్రెంచ్ ఓపెన్ అవార్డును గెలుచుకుంది ఎవరు ఒకనా ఫ్రెండ్స్ రీసెంట్ గా మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అవుతుంది కదా సో ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ గురించి కనుక తీసుకుంటే అత్యధిక సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది రాఫెల్ నాదల్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఎవరు ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఎవరు ఫ్రెండ్స్ విజయ్ బత్కర్ ఆసియా ఖండంలో మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటిది ఓకేనా ఆసియా ఖండంలో మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి ఫ్రెండ్స్ ఏక సూపర్ కంప్యూటర్ ఏక ఏక సూపర్ కంప్యూటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈరోజు క్వశ్చన్ అని కొద్దిగా తేడాగా అయితే చేసి ఇవ్వడం జరిగింది ఒకనా జావా సి ప్లస్ 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 స్విఫ్ట్ అండ్ పైథాన్ సో స్విఫ్ట్ అనేది కూడా ఒక లాంగ్వేజ్ జావా పైథాన్ సో పైతాన్ అనేది ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏ టెక్నాలజీ కంటే కొద్దిగా ముందు ఉండేది పైతాన్ సో పైథాన్ వస్తే మనం వెబ్ డిజైనింగ్ చేసుకోవచ్చు అట్లా చాలా ఫీచర్స్ అంటే అప్డేటెడ్ వర్షన్ అంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది పైథాన్తో వెన్ కంపేర్ టు సి ప్లస్ ప్లస్ కనుక చూసుకుంటే సో వాట్స్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ సి ఫోర్ ప్లస్లు అనేది మన యొక్క ఆన్సర్ సో సి ఫోర్ ప్లస్లు అనేది మాత్రం కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు గ్రేట్ విక్టోరియా ఎడారి ఏ ఖండంలో ఉంది సో గ్రేట్ విక్టోరియా ఎడారి అని ఆస్ట్రేలియాలో ఉంది అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలను జనరేట్ చేసిన లేకపోతే అత్యధిక లాభాలను సృష్టించినటువంటి రంగం ఏంటి ఫ్రెండ్స్ సేవారంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం అని ఫోర్ ఆప్షన్స్ అట్లా ఇవ్వడం జరిగింది సో సేవారంగం ఓకేనా సేవరంగంలో అత్యధిక లాభాలు అయితే రావడం జరిగింది అండ్ అదేవిధంగా ఎముకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎముకల జాయింట్ల మధ్య ఉండేటటువంటి ద్రవం ఇది ఉండడం వలన ఎముకలు అనేవి స్మూత్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా సో ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎముక గట్టి ఉండడానికి గల కారణం ఏంటి అదేవిధంగా దాని యొక్క కంటిన్యూషన్ ఒకసారి చెక్ చేసుకోండి మనం యొక్క శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి చెవులు ఎన్ని ఎముకలు ఉంటాయి అదేవిధంగా మనిషి యొక్క కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అండ్ అదేవిధంగా దంత సూత్రం అనేది ఉంటుంది ఆ యొక్క దంత సూత్రం చూసుకోండి ఓకేనా మానవుని యొక్క దంత సూత్రం ఏంటిది అదేవిధంగా దాని యొక్క కంటిన్యూషన్ చూడండి యుఎన్ఓ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయితే అవ్వడం జరిగింది సో యూఎన్ఓ అనేది ట్వంటీ ఫోర్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నా ఎస్టాబ్లిష్మెంట్ అయితే అవ్వడం జరిగింది ఉప్పు సత్యాగ్రహం అనేది ఏ రోజున ముగిసింది సో ట్వెల్త్ మార్చ్ను స్టార్ట్ అయినటువంటి ఉప్పు సత్యాగ్రహం యొక్క దండి మార్చ్ అనేది సిక్స్త్ ఏప్రిల్ రోజు అయితే ముగిసింది అదేవిధంగా సత్యాగ్రహ సభను ఏర్పాటు చేసింది ఎవరు సో సత్యాగ్రహ సభను స్థాపించింది మహాత్మా గాంధీ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని గాంధీ ఏ ఉద్యమంలో ఇచ్చాడు గాంధీ యొక్క ఫేమస్ డైలాగ్స్ అదేవిధంగా గాంధీని ఏ పర్సన్ ఆ యొక్క డైలాగ్తో పొగడడం జరిగింది అంటే మహాత్మాని కానీ అట్లా కొన్ని బిరుదులు ఉంటాయి కదా బిరుదులు కానీ పేర్లు కానీ వాటి గురించి కూడా ఎక్కువగా కాంతిని చేయండి సో డూఆర్ డై అనేటువంటి పదాన్ని ఇచ్చింది క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సో నైన్టీన్ ఫార్టీ టూలో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఈ యొక్క డైలాగ్ని అయితే గాంధీ ఇవ్వడం జరిగింది ఇన్స్పైర్ స్కీమ్ అనేది ఒకేనా ఇన్స్పైర్ స్కీమ్ అనేది దీనికి సంబంధించింది సో ఈ యొక్క స్కీమ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఒకేనా స్పేస్ అదే అదేవిధంగా అప్డేటెడ్ డేటా ఏదైతే కలాం గారి యొక్క ఊహాలు ఉంటాయో సో వాటి యొక్క ప్రతిరూపమే యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో పాయింట్ ఆఫ్ యూ వచ్చినటువంటి ఇన్స్పైర్ బంగ్లాదేశ్లో ప్రవహించినటువంటి జమునా నదిని భారతదేశంలో ఏవని పిలుస్తారు ఓకేనా ఫ్రెండ్స్ బ్రహ్మపుత్ర అని పిలవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా ఉండేది పద్మ సో పద్మ అంటే గంగా నది యునెస్కోలో గుర్తింపు పొందినటువంటి నిర్మాణం ఏమిటి ఓకేనా మనకు అక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆనంద్ భవన్ కాకుండా మిగిలినటువంటి మూడింటిని కూడా మనకు గతంలో అడిగారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో యునెస్కోలో గుర్తింపు పొందినటువంటి నిర్మాణం ఆనంద్ భవన్ ఐని అక్బారి ఒకనా ఫ్రెండ్స్ ఐనీ అక్బారీ అనేటటువంటి బుక్ను రచించింది అబుల్ ఫజల్ గిరీష్ కర్నాడ్కి ఎప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది సో ఎప్పుడో వచ్చింది ఇది సో రీసెంట్గా కొద్దిగా హైలైట్ అయిండు అంతే క్వశ్చన్ అయితే వచ్చేసింది సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ది రావడం జరిగింది సో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది మేరీ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ రేడియం పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డిస్కరీ యొక్క మేర క్యూరిది సో మేరీ క్యూరీకి ఏ రంగంలో ఫ్రెండ్స్ నోబెల్ బహుమతి లభించింది ఫిజిక్స్లో అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం షిఫ్ట్ టు యొక్క క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం సో షిఫ్ట్ టు యొక్క క్వశ్చన్స్లో కలిపే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ మీకు గ్రూప్ డి సంబంధించినటువంటి టెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ సిక్స్ హండ్రెడ్ జనరల్ సైన్స్ యొక్క బిట్స్ అని అందించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బిట్స్ని గ్యాదర్ చేయండి అవన్నీ కూడా ఎన్టీపీసీ ఏఎల్పి అదేవిధంగా జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే ప్రజెంట్ ఎన్టీపీసీ నడుస్తుంది ఫ్రెండ్స్ ఆ యొక్క ఎన్టీపీసీ కోసం స్మార్ట్ స్టడీ మీటర్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డేటాను గ్యాదర్ చేయండి ప్రధానమంత్రి వే వంజనా యోజన లేదా మనకేదైనా ఒక స్కీమ్ గురించి ఇచ్చేసి అది వేయ వందన యోజన గురించి అయితే దాని యొక్క రిలేటెడ్ అంట కాబట్టి ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ క్వశ్చన్ చెప్పలేకపోయారు సో ప్రధానమంత్రి వే వందన యోజన అని దీనికి సంబంధించింది అంటే సో ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క స్కీమ్ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించింది సో సీనియర్ సిటిజన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇవ్వడానికి సో పెన్షన్ లెక్క ఇదైతే రావడం జరిగింది యూరోపియన్ యూనియన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఎప్పుడు ఫ్రెండ్స్ స్థాపించింది ఫస్ట్ నవంబర్ నైన్టీన్ నైంటీ త్రీ ఫ్రెండ్స్ నెదర్లాండ్స్ జాతీయ గీతాన్ని రచించింది ఎవరు ఓకేనా ఫ్రెండ్స్ వందే మాత్రం ఉంది కదా దాన్ని రచించింది బంకించంద్ర చటర్జీ ఎవరు రెండుసార్లు కార్యనిర్వాహక ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది ఎవరు ఫ్రెండ్స్ గుల్జారి లాల్ నంద సో గుల్జారి లాల్ నంద ఫస్ట్ ఈ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి ఫస్ట్ ప్రధానికి సెకండ్ ప్రధానికి వీరిద్దరు కూడా ఆయన కంటిన్యూగా ఉండు అంటే జవహర్లాల్ నెహ్రూకి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి కంటిన్యూగా అయినైతే తాత్కాలిక ప్రధానిగా చేయడం జరిగింది సో గతంలో మనకు తాత్కాలిక రాష్ట్రపతిగా అడిగిండు యంగెస్ట్ రాష్ట్రపతి అడిగిండు కదా ఈరోజు మనకు ఈ యొక్క రెండు సార్లు ఎవరైతే ఆర్నీ ప్రధానమంత్రి ఉంటారో ఆయన గురించి అయితే రావడం జరిగింది కాప్ ఫోర్టీన్ అనేది ఎప్పుడు జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ కాప్ ఫోర్టీన్ అనేది అంటే ఆ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ గ్రేటర్ నోయిడా సో ఇది ఎప్పుడో అయిపోయింది ఇది ట్వంటీ త్రీ ఓ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వస్తుంది అయినా కూడా మళ్ళీ ఓల్డ్ అడిగింది దాదాపుగా టెన్ ఇయర్స్ బ్యాక్ది కాకపోతే బెనిఫిట్ ఏంటిది అంటే దీని యొక్క ఆన్సర్ ఎవరికి తెలియదు కాబట్టి ఇది నార్మలైజేషన్లో పోయే అవకాశం ఉంటుంది గుండె నుంచి కిడ్నీ వరకు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది ఇది కూడా డైరెక్ట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ తిప్పి తిప్పి అడిగిండు గుండె నుంచి రక్తాన్ని కిడ్నీ వరకు తీసుకుని వెళ్ళేది ఉదర బృహద్ధమని దం అని ఫ్రెండ్స్ ఉదర బృహద్ధమని అనేది తీసుకుని వెళ్ళడం జరుగుతుంది తేలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏ దేశం నిర్మించింది ఏంటి ఫ్రెండ్స్ తేలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని రష్యా నిర్మించింది సో ప్రజెంట్ తేలే స్కూల్ ఉంది మన దగ్గర అదేవిధంగా తేలేటటువంటి నేషనల్ పార్క్ ఉంది కదా సేమ్ అట్లా తేలేటటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉండడం జరిగింది సో నెక్స్ట్ మన యొక్క దేశంలో ఉన్నటువంటి స్కూల్ గురించి అడుగుతాడు నేషనల్ పార్క్ గురించి కూడా అడగడం జరుగుతుంది మోతిలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ కలిసి ఏ యొక్క సంస్థని స్థాపించారు ఫ్రెండ్స్ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది లేజర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు అప్డేటెడ్ డేటా వస్తుంది లేజర్ యొక్క అప్లికేషన్స్ లేజర్ యొక్క అప్లికేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది వైరస్ యొక్క ఫుల్ఫామ్ ఏంటి వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీస్ వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీస్ లోకాయుక్త యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి ఓకేనా ఫ్రెండ్స్ లోక్పాల్ లోకాయుక్త ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టర్మినాలజీ నెక్స్ట్ మీరు లోక్పాల్ చూసుకోండి ఈరోజు మనకు లోకాయుక్త వచ్చింది కాబట్టి సో లోకాయుక్త ఏంటి ఫ్రెండ్స్ యాంటీ కరప్షన్ బ్యూరో అయితే వర్క్ అవుతుంది యాంటీ కరప్షన్ అమెంట్స్మెన్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్ లార్జెస్ట్ సాల్ట్ డెల్టా లొకేటెడ్ అతిపెద్ద ఉప్పు కయ్యాలని అంటారు సో లార్జెస్ట్ సాల్ట్ డెల్టా ఈజ్ లొకేటెడ్ ఇన్ చిల్క మన యొక్క దేశంలో కనుక తీసుకున్న చిల్కాలు అదేవిధంగా వరల్డ్ వైల్డ్ కనుక తీసుకున్నట్లయితే డాంగ్ జాన్ పాంగ్ అనేది ఉండడం జరిగింది ఇది అంటార్కికాలో ఉంది అదేవిధంగా స్వామి వివేకానంద యొక్క కాంస్య విగ్రహం అనేది ఎక్కడ ఉంది సో క్యాండిడేట్స్ అయితే మనకు మధ్యప్రదేశ్ రాంచీ అని అటు ఆప్షన్స్ అయితే పంపించడం జరిగింది ఒక దగ్గరనే మనకు ఢిల్లీ అని ఉంది ఇంకో దగ్గరనే కన్యాకుమారి ఉంది ఓకేనా శ్రీపాద పర్వతం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క శ్రీపాద పర్వతం పైన స్వామి వివేకానంద యొక్క నిలబడినటువంటి కాంస్య విగ్రహం అయితే ఉండడం జరిగింది సో ఆ యొక్క డేటా కూడా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా సిఆర్ సైమన్ అంట సో సిఆర్ సైమన్ అనేది ఎవరి యొక్క నెక్ట్ నేమ్ ఓకేనా మనకి ఒక ఆప్షన్స్ అయితే ఐడియా లేవు ప్లస్ అట్ ద సేమ్ టైమ్ క్వశ్చన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చెప్పలేదు సో మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి క్వశ్చన్ పంపించినా లేకపోతే డైరెక్ట్ దీని యొక్క క్వశ్చన్ అండ్ విత్ ఆన్సర్ గానే పంపించినట్లయితే అదర్ ఆస్పీరియన్స్కి హై యూటిలైజ్ అవుతుంది రీసెంట్గా అయినటువంటి రోబో రీసెంట్ రోబో లాంచ్ ఫ్రెండ్స్ సో మనకి ఒక రోబో అంటే ఒకటేమో అత్యంత ఎత్తు దాదాపుగా మూడు అంతస్తులు ఎత్తుండేటటువంటి ఒక రోబోట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది కాకపోతే అది ఇంకా లో ఉంది జపనీస్ వాళ్ళది అండ్ అదేవిధంగా మరి కొన్ని మూమెంట్స్ అంటే కొత్త రోబోట్స్ కూడా కొన్ని అయితే రావడం జరిగింది కానీ ట్వంటీ ట్వంటీలో కన్నా తీసుకుంటే అరౌండ్ ట్వంటీ ప్లస్ రోబోట్స్ అనేవి లాంచ్ అయినాయి కాబట్టి త్రూ ఆప్షన్స్ ఐడియా ఉంటేనే దాంట్లో విచ్ వన్ ఇస్ ద లేటెస్ట్ వన్ అనేది మనం పిక్ చేయగలం కాబట్టి ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి అదేవిధంగా కథక్ గురించి అయితే క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ క్వశ్చన్ అనేది కొంత రిలేటెడ్గా పర్సన్ బేస్ పైన అడగడం జరిగింది ఈ కింద వాటిలో ఎవరు కథక్ రిలేటెడ్ అయినటువంటి పర్సన్ సో బిర్జు మహారాజ్ మనకి ఎవరైతే ఉంటారో సో ఇతను మనకి ఒక కథకి యొక్క ఇంపార్టెంట్ పర్సన్స్లో ఇతను ఒకడు నెక్స్ట్ మనకు ఈ యొక్క భరతనాట్యం కూచిపూడి కథకళి అదేవిధంగా ఏదైతే ఒడిస్ వీటన్నిటి యొక్క ఫేమస్ అయినటువంటి పర్సన్స్ వాటికి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా మ్యాథ్స్ రీజన్ తీసుకుంటే మోడరేట్ లెవెల్ అయితే అయితే వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఐ హోప్ మీకు ఒక టోటల్ డేటా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఎల్లుండి నుంచి మీకు ఫిజిక్స్ క్లాసెస్ అన్ని కూడా రీయాక్టివేట్ అయిపోతాయి ఈ రోజు రేపు మాత్రం ఎన్డీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్లాస్ అనేవి రాలేదు సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్